14 జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు. రాజ్యసభ అభ్యర్థిగా గొల్లబాబురావు నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం గొల్లబాబురావు మాట్లాడదాం. రాజ్యసభకి వెళ్ళడం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పటివరకు ఎమ్మెల్యేగా పనిచేశారు, మొదటిసారి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు, ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా నేను ఒక రవ్వ ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాను, ఒక రవ్వ చాలా ఒక గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పని చేసినా ఒక చరిత్ర, ఏ పని చేసినా ఒక విప్లవం. నాలాంటి సామాన్యుణ్ణి ఒక విద్యావేత్తలని నన్ను అనుకోకుండా రాజ్యసభకు పంపించడం అంటే అంతకన్నా గర్వం, అంతకన్నా సంతోషం నాకు జీవితంలో మరొకటి ఉండదని భావిస్తున్నాను. ఊహించారా సార్ మిమ్మల్ని రాజ్యసభ పంపుతారనే పరిణామాన్ని ఊహించారా? నేను ఎప్పుడూ కూడా ఊహించలేదు. అసలు రాజ్యసభ అనేది ఒక డ్రీమ్, అసలు కనీసం అది సామాన్యులకు వచ్చేటువంటి పోస్ట్ కాదు. మరి నిజంగా గొప్ప మనసు ఆయన ఈ పేదవర్గాలని సాధికారత చేయాలనేటువంటి వారిలో ఉన్నటువంటి ఎంతో కృతనిశ్చయమే నన్ను ఈ రోజున రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. అంటే బీసీలకి ప్రాధాన్యత ఇచ్చారు, 4 రాజ్యసభ స్థానాలు ఇప్పుడు ఈరోజు ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించిన మీకు ఇచ్చారు, ఎలా చూస్తారు ఈ బీసీ ఎస్సీలకి ప్రాధాన్యత ఇవ్వడం ఎలా చూస్తారు జగన్? నేను ఒకటే చెప్తాను, ఏ దేవుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారి మదిలోకి వెళ్ళి నిజంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీల్ని సమసమాజం వైపు నడిపించాలనేటువంటి ఒక గొప్ప ఆశయం ఆయనకు రావటం అనేది సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కూడా అలాంటి కోణంలో ఆలోచించి పథకాలు పెట్టేటువంటి విషయం నేను చూడలేదు. నేను కూడా చాలా చదువుకున్నాను, రాష్ట్ర ప్రభుత్వంలో 25 ఇయర్స్ నేను ఆఫీసర్గా పనిచేశాను, స్టేట్ లెవెల్లో పనిచేశాను. ఇలాంటి ముఖ్యమంత్రి 3-4 సార్లు కానీ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఏ దిశకెళ్తుందో, ఎంత ఎత్తు ఎదుగుతుందో, ఈ యొక్క బలహీన వర్గాలు సామాజిక వర్గాలు అందరూ కూడా అనేక రంగాల్లో ఎంత పైకెళ్తారో మనమే వేచి చూద్దాం. అంటే రాజ్యసభ అనేది జనరల్గా వ్యాపారవేత్తలకు పెద్ద సభ అంటూ ఉంటారు, దానిలో వ్యాపారవేత్తలకు మాత్రమే స్థానం ఉంటుందని ఒక ఇప్పటివరకు ఉన్నాయి. ఇప్పుడు కానీ మీరు ఇలాంటి వాళ్ళకు కూడా రాజ్యసభ పంపడం ద్వారా ఎలా చూస్తారు దీన్ని? అదే నేను మొట్టమొదటి నుంచి ఈ రాజ్యసభ పోస్ట్ అంటే 50 కోట్లు 100 కోట్లు ఏదో రకరకాల మనుషులకి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఇస్తారని విన్నాను నేను కూడా. కానీ మరి నన్ను ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవర్గాలకి మనం స్థానం కల్పించాలని నాకు ఈసారి ఇచ్చారు. ఇంతకన్నా ముందుసారి అయితే 4 బీసీలకు ఇచ్చారు. హిస్టరీ ఆ 4 బీసీల్లో పిల్లి సుభాష్ గారు, మోపిదేవి వెంకటరమణ గారు, బేద మస్తానరావు గారు, తర్వాత ఆర్ కృష్ణయ్య గారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మరి రాజ్యసభ పంపించడం అంటే ఇట్ ఈస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, అన్బిలీవబుల్. అసలు నేనైతే ఇలాంటి రాజకీయ ఆ నిజమైనటువంటి సాధికారతనై ఆ జగన్ గారికి వచ్చినందుకు నేను ఏ రకంగా కారణ జన్ముడనాలా, సంఘ సంస్కర్త అనాలా, రాజనీతిజ్ఞుడనాలా నాకైతే అర్థం కావట్లేదు. అంటే గతంలో మీరు మంత్రి పదవి రానప్పుడు కొంత బాధపడ్డారు, మీ కార్యకర్తలు కానీ మీరు అంతా కూడా బాధపడ్డారు, ఈరోజు అంతా హ్యాపీగా ఉన్నారా జగన్ నిర్ణయంతో? నేను బాధపడటం ఎప్పుడు బాధపడలేదు. నేను నాకు మంత్రి పదవి రాలేనంత మాత్రంలో నేనేమి బాధపడలేదు. అప్పుడే నేను అన్నది ఏంటంటే ఇంటర్వ్యూ ఇప్పించండి, సార్కు నా బాధ చెప్పుకుంటాను చెప్పాను తప్ప. ఐఎమ్ లాయల్ సిన్స్ వెరీ బిగినింగ్, సిన్స్ వెరీ ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ది పార్టీ. నేను ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారికి లాయల్గానే ఉంటాను, లాయల్గానే చనిపోతాను. ఫైనల్గా ముఖ్యమంత్రి పదే పదే ఒక మాట చెప్తున్నారు, ప్రజలకు వెళ్ళి చెప్పండి మనం ఏం చేసామో చెప్పమని చెప్తున్నారు. ఈరోజు మీకు ఒక బాధ్యత రాజ్యసభ సభ్యుడిగా మీకు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజలకు వెళ్ళి ముఖ్యమంత్రి చేస్తున్న పాలన కానీ సంక్షేమాన్ని వివరించబోతున్నారు. నేనైతే 2nd ప్రమాణ స్వీకారం ఉంటే ఉండొచ్చు అంటున్నారు. ఆ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నిజంగా అంటే నేను నాకు ఇటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, అలాగే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, మా నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా తిరిగి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి
విప్లవాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి ఈ యొక్క పథకాలు, వీటి గురించి తిరిగి తిరిగి చెప్పటమే నా ముందున్నటువంటి ఛాలెంజ్. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అన్ని ప్రాంతాల్లో తిరుగుతామని చెప్తున్నారు. పార్టీకి ఎప్పుడు విధేయుడుగానే ఉన్నాను తప్పించి అక్కడ వ్యతిరేకం లేను. మంత్రి పదవి ఉన్నప్పుడు కొంత కార్యకర్తలు ఆవేదన చెందారు తప్పించి ఎక్కడ పార్టీకి విమర్శ చేయడం కానీ ఎక్కడ చేయలేదు, విధేయుడుగానే ఉన్నానని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక ఎస్సీలకు కానీ బీసీలకు కానీ పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో జగన్ తప్పితే మరి ఎవరు లేరని గొల్లబాబురావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయ్ షార్ టీవీ అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.